అయితే ఇందాక మనం టైటిల్ గురించి మాట్లాడుకున్నాం కదా, సార్ కూడా చెప్పారు ఈ టైటిల్ దొరుకుతుందో లేదో అని. ఈ ఇదే టైటిల్ కోసం చాలా అంటే గతంలో చాలామంది ట్రై చేశారు, పెద్ద స్టార్స్ సీనియర్ హీరోస్ చాలామంది ట్రై చేశారు. అలాంటి టైటిల్ ఒకటి మన సినిమాకి వచ్చినప్పుడు మీకు ఎలా అనిపించింది? మనకి వర్క్ అంటే ఇది కరెక్ట్గా అది పర్ఫెక్ట్ లేదండి. అంటే మనకి ఫస్ట్ హిందీలో ఉంది తీస్ మార్ ఖాన్ అక్షయ్ కుమార్ గారి, బట్ ఆబ్వియస్లీ మనకు వచ్చేసరికి అండి ఈ కథ వినిన వెంటనే తీస్ మార్ ఖాన్ టైటిల్ పెట్టి స్టూడెంట్ రౌడీ పోలీస్ అనేది చెప్పిన వెంటనే నాకు ఒకటి అనిపించింది అండి, ఏంటంటే అది కంప్లీట్గా అది ఎంటర్టైన్మెంట్ ఆ స్టైల్లో ఉంటుంది కదా, మనది వచ్చేసరికి కమర్షియల్ ఫిల్మ్. సో ఎస్, ఇట్స్ సో ఇమీడియట్గా బాగుంటుంది, 100% కమర్షియల్ టైటిల్ బాగుంటుంది. అందరు కూడా అడిగారు తీస్ మార్ ఖాన్ ఎలా ఉంది, తీస్ మార్ ఖాన్ ఎలా ఉంది అని. అందరు కూడా ఇందాక సార్ చెప్పినట్టు ఆయన బయటకు వెళ్ళినప్పుడు తీస్ మార్ ఖాన్ ప్రొడ్యూసర్ వచ్చారని చెప్పారు. ఎందుకు అందుకంటే టైటిల్ అలా వెళ్ళిపోయింది జనాలకి. నేను కూడా ఏంటంటే ఇప్పుడు మొన్న నైట్ ఏదో బయట తీస్ మార్ ఖాన్ అంటున్నారు. సో ఇట్స్ కైండ్ ఆఫ్ యునో యా వెరీ క్యాచీ టైటిల్. అట్ ది సేమ్ టైమ్ సినిమా చూస్తే 100% హీస్ తీస్ మార్ ఖాన్ అనిపిస్తుంది. మీకు ప్రతి క్యారెక్టర్ కొడుక క్యారెక్టర్ పేరు కొడుక బాగుంటుంది. తల్వారు, జీజా, అసలు ప్రతి క్యారెక్టర్ అలా గుర్తుండిపోతాయి సినిమాలో. ఈ కథలు పేర్లు అన్ని కూడా ప్రజల నుంచి వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి కనెక్ట్. అనూప్ ఠాకూర్ ఫోన్ చేసి నన్ను అందరు జీజా అంటున్నారు, ఈయనేమో తల్వారు అంటున్నారు అని చెప్పుకుంటున్నాడు. అంత గుర్తుండిపోయే పేర్లు అన్ని. అండ్ మరొక విషయం ఏంటంటే సినిమాలో మదర్ సెంటిమెంట్కి చాలా పెద్ద పెట్టు వేసినట్లు కనిపిస్తుంది, కానీ జెన్యున్గా మీ మదర్ క్యారెక్టర్ని అండర్ బ్యాబ్స్ పెట్టేశారు, మాకు తెలియకుండా ఆ విషయాన్ని చాలా గోప్యంగా ఉంచేశారు అని అర్థమవుతోంది. ఈ మదర్ సెంటిమెంట్ అంటేనే అందరికీ ఒక కనెక్టింగ్ పాయింట్, అది మరొక కనెక్టింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. సో వాట్స్ హ్యాపెనింగ్ అరౌండ్ దిస్? ఇది 100% సినిమా ఫస్ట్ ఆడియన్స్ వచ్చి ఫస్ట్ 5-10 మినిట్స్లోనే ఒక వెరీ ఇంపార్టెంట్ ఎపిసోడ్ ఉంటుంది, ఆ ఎపిసోడ్ మిస్ అవ్వకుండా అంటే ఆ ఎపిసోడ్ మిస్ అవ్వకుండా ఉండాలి. అది మెయిన్ సోల్ ఆఫ్ తీస్ మార్ ఖాన్ అని చెప్పొచ్చు. అది ఎస్పెషల్లీ ఫస్ట్ 10-15 మినిట్స్ ఆ 10-15 మినిట్స్ ఎపిసోడే సినిమాకి ఇది మీరు చెప్పినట్టు ఆయుబట్టు. సో 100% మదర్ సెంటిమెంట్ ఈజ్ ది సోల్ ఆఫ్ ది ఫిలిం అండి. ఆ సెంటిమెంట్ మధ్యలో మిగతా తిరుగుతూ ఉంటుంది. So that's how it is. So I don't want to reveal much. Yes, I understood. I don't want to reveal. Ante ee surprise ni break cheyalanna. No, curiosity ni hold chesthe tappakunda adi koncham కొత్తగా మేము ఏదైతే బిలీవ్ చేసాం అది కొత్తగా ఉంటుందని అది మేము ఆ క్యూరియాసిటీ హోల్డ్ చేస్తాం. డెఫినెట్లీ అండి. అంటే మీరే కాదు ఈ అంటే ఈ సర్ప్రైజ్ని రివీల్ చేసుకుని సినిమా థియేటర్కి వెళ్ళాలని మేము కూడా అనుకోవట్లేదు. ఐ వి వాంట్ టు సీ ఇట్ ఇన్ థియేటర్స్ ఓన్లీ. బట్ తప్పకుండా సినిమాలో అయితే మంచి మంచి హై పాయింట్స్ ఉంటాయండి, మంచి దాని ఎలివేషన్స్ ఉంటాయి. ఒక హీరోయిక్ ఎలివేషన్స్ ఏదైతే ఉంటాయో అవి ఉంటాయి. మంచి సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ బాగుంటాయి. సో ఇలాంటివన్నీ కూడా ఆడియన్స్ని రప్పిస్తుందని నా ఫీలింగ్. అంటే సాయి కుమార్ గారు హీరోయిక్ ఎలివేషన్స్ కానీ ఇలాంటి వాటికి కొదవలేదు, మేము చాలా సినిమాల్లో చూసేసాము. కానీ ఇక్కడ నాకు బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే మీ సెంటిమెంటల్ ఎలివేషన్ ఏదైతే ఉందో మేము చూడాలనుకుంటుంది. అండ్ ఎస్పెషల్లీ పూర్ణ గారితో మీ సీన్స్ అద్భుతంగా ఉండబోతున్నాయి అని మాకు అర్థమవుతోంది ఆ ట్రైలర్లోనే. మాకు విఆర్ వెయిటింగ్ ఫర్ దాట్ సీన్ పర్టికులర్. పూర్ణ గారు అంటే అమ్మాయి ఏ క్యారెక్టర్ చేసినా అద్భుతంగా ఉంటుంది. అవును, అద్భుతంగా ఉంటుంది. మేము ఫస్ట్ సాయి కార్తీక్తో డిస్కషన్ చేసాం. సాయి ఇప్పుడు 2 సినిమాలు అనుకున్నాం మేము. ఫస్ట్ సినిమాకు పాయల్ ఓకే అని, లేదన్నయ్య ఈ తీసు మార్కంలో ఈ అమ్మాయిని పెట్టన్నయ్య, నువ్వు ఆ సినిమా పక్క పెట్టే సినిమా పెట్టు. నేను డైరెక్టర్ ఉండేమంటే, మా డైరెక్టర్ ఏమంటాడే బడ్జెట్ ఎక్కువైతే సార్, అరే నీకు బడ్జెట్ ఎందుకురా బాబు, నేను ఉన్నాను కదా, వద్దు ఈ అమ్మాయిని పెడదాం. మా డైరెక్టర్ ఏమంటాడు, గోవా సాంగ్ వద్దు అంటాడు. బాబు నువ్వు చెప్పు, అతను గోవా సాంగ్ వద్దంటున్నాడు, మీరు చెప్పండి అని చెప్పి కన్వీ చేసి ఆ సాంగ్ పెట్టడం జరిగింది. టోటల్గా కాలేజీలో సాంగ్ ఉంటుంది పాప ఆగవే సాంగ్ అని, చాలా బ్యూటిఫుల్ సాంగ్. అందులో బాబు డ్యాన్స్ కొన్ని నేను చూశాను, చాలా అందంగా ఉంటాయి. అమ్మాయి కూడక చాలా బాగా చేసింది. దానికి సాయి కార్తిక్ గారు అయితే పూర్తి దుమ్ము దులిపేశాడు. సినిమాలో ఒక మంచి సోల్ సాంగ్ ఉంటుంది, అది మంచి ఎమోషనల్ సాంగ్. ఆ సాంగ్ కూడా చాలా బాగుంటుంది, అది హాంట్ చేస్తుంది కొంచెం. అది అందుకే అది కూడా అది అంటే, బట్ అది ఆ సాంగ్ సినిమాతోనే చూడాలి. అది సపరేట్గా రిలీజ్ చేస్తే అది వినే పాట కాదు. అది ఆన్ రిలీజ్ తర్వాత, సినిమా చూసిన తర్వాత అప్పుడు ఆ సాంగ్ మేబీ క్లిక్ అవ్వచ్చు. డెఫినెట్లీ అండి.
అయితే ఇంకా సునీల్ గారి గురించి మనం మాట్లాడుకోకపోతే ఎలాగా చెప్పండి, ఎందుకంటే ఒక అద్భుతమైన పర్ఫార్మర్, అదేవిధంగా ఆయన ఏ క్యారెక్టర్లో ఎంటర్ అయితే అక్కడ క్యారెక్టర్ మాత్రమే కనిపిస్తుంది, ఆయన సునీల్ గారు కనిపించరు మనకి. సో అలాంటి ఒక క్యారెక్టర్ని సునీల్ గారి కోసం మీరు కేటాయించారు అంటే ఎంతో ఇంపార్టెన్స్ ఉండి ఉండాలి. సో సునీల్ గారి గురించి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సునీల్ నాకు ముందు నుంచి బాగా తెలుసు, ఆయన యూనో చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్, ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్స్ చేశారు ఆయన, ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్, ఒక కామెడీ హీరో అన్నీ చేశారు, అన్ని పాత్రలు చేశారు. సో ఆయనతో చేయడం చాలా హ్యాపీగా అనిపించింది, వెరీ ఫ్రెండ్లీ అంతా కూడా. చక్రి అనే క్యారెక్టర్ ఈ సినిమాలో ఒక మంచి బాధ్యత ఉండే క్యారెక్టర్, సో ఆయన ఈ క్యారెక్టర్ ఒప్పుకొని ఈ క్యారెక్టర్ చేయడం మా హ్యాపీగా అనిపించింది. చాలా మంచి రోల్, చాలా సరదాగా చేసాం. ఒక్క సీన్ చేశారు ఆయన, ఆ సీన్ మనం రిలీజ్ తర్వాత మాట్లాడుకుందాం. గారు ఆ సినిమాలో క్యారెక్టర్ ఏంటో కానీ ఫ్రెండ్లీగా మాత్రం బెస్ట్ ఫ్రెండ్, చాలా మంచివాడు, చాలా మంచి వ్యక్తి. చాలా అతను అతనితో కూర్చున్నంతసేపు నేను ఇద్దరు అక్కడే కూర్చున్నది, ఏదో ఒకటి చాలా మంచి వ్యక్తి, వ్యక్తిగతంగా మంచివాడు. అతని క్యారెక్టర్ చాలా, మీలో ఇంత మంచితనం ఉంది కాబట్టి మీకు అందరూ అంత మంచి వాళ్ళు దొరికారు యాజ్ ఎ టీమ్. అది మాత్రం వాస్తవం. ప్రతి ఒక్కరు ఒక్కరోజు వరకు మనకు డిస్టర్బ్ చేసింది లేదు, ఏం లేదు, హ్యాపీగా నడిచింది. అసలు సినిమా షూటింగ్ చేసినట్టు లేదు, అయిపోయింది అయిపోయింది, ఇంకా ఉంటే బాగుంటుంది అనే ఫీలింగ్లా అయిపోయింది సినిమా. ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్. తీస్ మాన్ ఖాన్ గురించి మాట్లాడుకోవాలి అంటే ఇంకా ఎంత టైం అన్నా సరిపోదు, బట్ మనకి అంత టైం లేదు కాబట్టి లెట్స్ సీ, అంటే రెస్ట్ ఆఫ్ ది పార్ట్ మనం థియేటర్లో చూద్దాము. సో ఫైనల్గా మా ఆడియన్స్కి ఏం చెప్పదలుచుకున్నారు తీస్ మాన్ ఖాన్ గురించి? సాయికుమార్ హాయ్ అండి, నేను మీ ఆది సాయికుమార్. సో ముందుగా ప్రేక్షకులందరికీ చాలా థ్యాంక్స్, ఎందుకంటే మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది తీస్ మాన్ ఖాన్కి. సో తప్పకుండా August 19th థియేటర్స్కి వచ్చి సినిమా చూడాలి, చూసిన వాళ్ళు తప్పకుండా డిసప్పాయింట్ అవ్వరు. ప్లీజ్ కమ్, ఒక మంచి కమర్షియల్ ఫిలిం మీ అందరికీ నచ్చుతుందని నమ్మకం మాకుంది. సో ప్లీజ్ కమ్ టు ది థియేటర్స్ అండ్ వాచ్ తీస్ మార్క్ ఆన్ August 19th. Yes. And sir, producer sir, మీరు కూడా మా ఆడియన్స్కి ఏమైనా చెప్పదలుచుకున్నారా సినిమా గురించి? అంటే మేము ప్రేక్షకులకు ఆదిని కొత్తగా చూపిస్తున్నామని మాకు తృప్తి ఉంది. ప్రేక్షకులు అనుకున్నంత వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్కు ఈ పారి ఆది సినిమా 100% ఆదరించేటట్లు చేశాము. గ్యారంటీ ప్రేక్షకుల దేవుడు మమ్మల్ని ఆదరిస్తారని నమ్ముతున్నాను. డెఫినెట్గా సార్, ఇలాంటి ఒక సినిమా కోసం ప్రేక్షకులు కూడా అంతే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కాబట్టి మీ సినిమా డెఫినెట్గా హిట్ అవుతుంది. అదేవిధంగా మీరు ఇలాంటివి మంచి మీ కాంబినేషన్లో ఇంకా మంచి సినిమాలు రావాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.